దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నేను ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకి ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరాలంటే అంతకుముందు ఒక పని చెప్పాడు ఆయన. దీని చేసి నన్ను శోధించిన ఎడల అని అన్నాడు ఆయన. ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం చేసి వాటి ప్రకారం మనం జీవించి మనం మోకరించి ప్రభువా మా పరిస్థితులు మార్చవా, మా సమస్యలు తీర్చవా అని ప్రభువుని మనం ప్రార్థించి శోధిస్తే ఆయన ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానని ఆయన సెలవిస్తున్నారు. లూకా శుభవార్తలో 6వ అధ్యాయంలో 46వ వచనంలో ఆయన ఒక మాట అంటారు. నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం చేయకుండా ప్రభువా మమ్మల్ని దీవించు, ప్రభువా మా పరిస్థితులు మార్చు అని మనం ప్రార్థించడం కూడా వేస్ట్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఆయన. కనుక ప్రార్థించే మనం ఆయన్ని శోధిస్తున్నాం అనమాట. అయ్యా మాకు చేయండి చేయండి. ఇప్పుడు ప్రార్థించే మనం ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ మనం ఏది అడిగినా సరే ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తారండి, ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు. ఇక్కడ మనం పరిశీలిస్తే ఆయన మనల్ని పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్నారు కదా. ఇంకేమంటున్నారో చూడండి. ఆ కింద వచ్చిన మనం చూస్తే 11వ వచనంలో మీ పంటను తినివే పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మన పంట అంటే మనకున్న రాబడిని, మనకొచ్చే రాబడిని తినేసే పురుగులున్నాయి. పురుగులంటే వ్యాధులకు వెళ్ళిపోతున్నాయి. కొన్ని అప్పులకి వడ్డీలకి వాటికి వీటికి వేస్ట్గా వెళ్ళిపోతున్నాయి, అవే పురుగులు. అలాంటి వాటిని గద్దిస్తాడు. ఇక మీ భూమి పంటను అవి తినవు, మీరు తింటారు, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆయన ఏమంటాడో చూడండి. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండును. అంటే మనకు కాసిన కాయలు, మనకున్న ఫలితాలు కోల్పోవటం అనేది, పడిపోవటం అనేది ఉండదు. మన కోసం దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ ఫలాల్ని మనమే అనుభవిస్తాం, అవి రాలిపోవటం ఉండదు. ఇంకా కింద అంటున్నాడు 12వ వచనంలో అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు, కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులు అందరు అని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఏం సెలవిస్తున్నాడు చూడండి. మనం ఎలా జీవిస్తామంట, ఆనందకరమైన దేశములో. అంటే దాని అర్థం మనం ఆనందంగా జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం. మనం సంతోషంగా ఆనందంగా జీవించడం చూచి అన్య జనాంగం అంటారు మీరు ధన్యులు, మీరు అదృష్టవంతులు అని మనల్ని అనబోతున్నారు. ఆ విధంగా దేవుడు ఈ దీవెన పలుకుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితంలో మన మంచి దేవుడు ఖచ్చితంగా నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు అద్భుతమైన చక్కని వాగ్దానం మీరు మాకు ఇచ్చారయ్యా. నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తానన్నారు యెషయా. దయచేసి వాగ్దానం వింటున్న వీరందరి జీవితంలో నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. విశ్వాసముతో వారు నమ్ముతున్నారు, విశ్వాసముతో మీరు చెప్పిన ప్రకారం చేయటానికి తీర్మానం చేసుకున్నారు. వీరి జీవితంలో దయచేసి వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనలో నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.